Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిలో చంద్రబాబు లోకేష్ కు షాక్. టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లకు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ సమావేశాలకు వెళుతూ ఉండగా మందడంలో జరుగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షా శిబిరం వద్దకు రాగానే నిరసన సేక తగిలింది. పెద్ద ఎత్తున మహిళలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు కావాలని ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేశారు. అలాగే అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై కోర్టులు వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణకై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కొందరు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.